తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి కంటైనర్ సబ్స్టేషన్ ప్రారంభించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ సబ్స్టేషన్ ద్వారా నాణ్యమైన కరెంట్ అందుతుందని చెప్పారు. స్థలం కొరత ఉన్న ప్రాంతాల్లో కంటైనర్లు అనువుగా ఉంటాయని తెలిపారు. తక్కువ వ్యయంతోనే నిర్మాణం పూర్తి చేశామన్నారు. ఈ కంటైనర్ సబ్స్టేషన్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుచేతంటే ఇలాంటిది ఇప్పుడు దాకా మన రాష్ట్రంలో కానీ లేదా తెలంగాణ రాష్ట్రంలో కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంతవరకు రాలేదు. ఇక్కడే మొట్టమొదట దీన్ని నిర్మించి ప్రారంభించడం జరిగింది. ఇది అందరికీ స్థలాభావం ఉండే దగ్గర అంతా కూడా చాలా అందరికీ అందుబాటులోనే ఉండేదే కాకుండా లేటెస్ట్ టెక్నాలజీతో ఇదంతా కూడా చేయడం జరిగింది. ఏదైనా మనం దాన్ని మనం ఆపరేట్ చేయకుండా కంప్యూటర్లోనే మనం ఆపరేట్ చేసుకొని దాన్ని స్టార్ట్ చేసేదని కూడా ఒక ఇక్కడ అనుకూలంగా నిర్మించబడింది. ఇది ఇలాంటివి ఖర్చు కూడా 4 కోట్ల 30 లక్షలతోనే ఇది నిర్మించడం జరిగింది. ఇలాంటివి రాబోయే రోజుల్లో ఎక్కడ స్థల ఇబ్బంది ఉన్నా కూడా అక్కడంతా కూడా ఇలాంటివి తీసుకురావాలని చెప్పి నిర్ణయం చేసింది. ముఖ్యమంత్రి గారి ఆలోచనతోనే ఇది దీన్ని మనం నిర్మించుకోవడము ప్రారంభించుకోవడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తాం.